కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్ఎండీ ఎమ్మెల్యే కార్యాలయంలో జెడ్పీటీసీ ఇనుకొండ శైలజ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రవీందర్ రెడ్డి, ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నరేష్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, సంఘ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాలలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, వైస్ ఎంపీపీ లాగల వీరారెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఎంపీటీసీలు తిరుపతి రెడ్డి, కొమ్రయ్య, మమత, కోఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, అధికారులు రాధా, సబిత, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. మనం 1950 జనవరి 26 నాడు మన భారతదేశం పూర్తిగా రాజ్యాంగ దేశంగా పోడు పోసుకున్న రోజు ఇది. దీన్ని మనం అందరం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలు, మీరందరూ బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి మన దేశానికి తన మాణిక్యాలుగా మంచి పేరు తీసుకురావాలి మీరందరూ. విద్యార్థులందరికీ 71వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్రం ఊరికే రాలేదు. ఎందరో మహానుభావులు తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి పోరాడి మనకు స్వతంత్రం తెచ్చిపెట్టారు. అందుకే మనం ఇంత స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నాం. మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు ఇలాగా ఉన్నాము కాబట్టి వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసింది కాబట్టి ఇలా ఉండగలుగుతున్నాం. పరీక్షలు వస్తున్నాయి. పిల్లలందరూ బాగా చదువుకోండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. గణతంత్ర దినోత్సవ సందర్భంగా తిమ్మాపూర్ మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సింగిలూరులో చైర్మన్గా, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ